రాష్ట్రంలో జిందాల్ గ్రూప్ 3500 కోట్ల భారీ పెట్టుబడికి సిద్ధమైంది. ప్రకాశం జిల్లాలోని రామాయపట్నం రేవులో జెట్టి నిర్మాణంతో పాటు పోర్టు నుంచి బళ్ళారిలోని తమ ఉక్కు కర్మాగారం వరకు బొగ్గు, ముడి, ఇనుము తదితరాలను తరలించేందుకు ఒక స్లర్రీ పైప్ లైన్ ను కూడా నిర్మించనుంది. జెట్టికి 1000 కోట్ల రూపాయలు, స్లర్గీ పైప్ లైన్ నిర్మాణానికి 2500 కోట్లను పెట్టుబడిగా పెట్టనుంది. ఈ మేరకు రాష్ట్ర ఐటీ మంత్రి లోకేష్ సమక్షంలో జిందాల్ కంపెనీ, ఏపీఈడిబి, మారిటైమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అథారిటీ, రాష్ట్ర మౌలిక సదుపాయాల శాఖలతో ఒప్పందాలు చేసుకుంది. ఇవి కాకుండా ప్రకాశం జిల్లాలో ఉక్కు కర్మాగారాన్ని నెలకొల్పేందుకు కూడా అంగీకరించింది. దావోస్ పర్యటనలో ఉన్న లోకేష్ జిందాల్ కంపెనీ సీఈఓ సజ్జన్ జిందాల్ తో బుధవారం భేటీ అయ్యారు. ముఖాముఖి చర్చలు జరిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను, కల్పించే సౌకర్యాలను వివరించారు. ఉక్కు రంగంలో ప్రసిద్ది చెందిన జిందాల్ ఆ రంగంతో పాటు దక్షిణాసియాలో లాజిస్టిక్స్ రంగంలో ఉండేందుకు, పోర్టు జెట్టి నిర్మాణంలో వచ్చేందుకు అంగీకరించేందు రాష్ట్రంలో ఎలక్ట్రిక్ కార్ల తయారీ పరిశ్రమను నెలకొల్పాలని లోకేష్ కోరారు. దీనికి జిందాల్ సానుకూలంగా స్పందించింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో అపరేల్ పార్క్ ఏర్పాటు చేసేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. ప్రపంచంలోని పలు దేశాల్లో ఉక్కు, విద్యుత్, మౌలిక సదుపాయాలు, సిమెంట్ తదితర వ్యాపారాల్లో ఉన్న తాము ఆంధ్రలో జరుగుతున్న అభివృద్ధిని పరిశీలిస్తున్నామని జిందాల్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. 4.5 ఏళ్లలో నవ్యాంధ్ర సాధించిన ప్రగతి గురించి లోకేష్ వివరించారు. రాష్ట్రంలో పునరుత్పాదక శక్తిని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. విశాఖ, చెన్నై, చెన్నై బెంగళూరు కారిడార్లతో పారిశ్రామిక అభివృద్ధి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. అందులో భాగంగానే విమానాశ్రయాలు, పోర్టులను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. మరిన్ని రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని కోరారు.